చంద్రబాబు పిలుపు మేరకు చలో గుంటూరు కార్యక్రమానికి వెళ్తున్న తెలుగుదేశం పార్లమెంట్ సభ్యులు కేవిడి నాగార్జునను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నాగార్జున మాట్లాడుతూ, అమరావతిలో రైతులు మూడు రాజధానుల వలన పూర్తిగా నష్టపోయారన్నారు. అమరావతిలో రైతులు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే ఇనుప సంకెళ్లు వేయడం ఎంతవరకు న్యాయమన్నారు. తెలుగుదేశం పార్టీ నేత నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు చలో గుంటూరు పిలుపునిచ్చారు. ఆ పిలుపు మేరకు చీపురుపల్లిలో ముఖ్య నాయకులు మరియు జిల్లా నాయకులు రైతులకు సంఘీభావం తెలియజేయుటకు బయలుదేరడానికి సిద్ధంగా ఉండగా తమను గృహ నిర్బంధం చేశారన్నారు. రాజకీయాల మాట ఎట్లా ఉన్నా అమరావతి ప్రాంతంలోని రైతులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మూడు రాజధానుల విధానం వలన ఎంతో నష్టపోయారు. ఎంతో నష్టపోయిన రైతులు శాంతియుతంగా రోడ్ల మీదకు వచ్చి తమ నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే వారిని ఇనుప సంకెళ్లు వేసి మరి అరెస్ట్ చేయడం ఎంతవరకు న్యాయం, ఎంతవరకు సమంజసం అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇటువంటి చర్యను ప్రతిఘటిస్తూ ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఒక పిలుపునిచ్చారు చలో గుంటూరు అని. ఆ రైతులందరికీ మద్దతుగా అక్కడికి వెళదామని అట్లా ఆ పిలుపు మేర మేమందరం చీపురుపల్లి నుంచి నేను మా ముఖ్య నాయకులు అందరం కలిసి గుంటూరు బయలుదేరదాం అనుకుంటే మమ్మల్ని ఇక్కడ హౌస్ అరెస్ట్ చేయడం అనేది జరిగింది. ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అయ్యా, జగన్మోహన్ రెడ్డి గారు తీరు చూస్తే ఆయన ఈ రాష్ట్రాన్ని నడిపించాలంటే ఏ నాయకుడైనా సంపదను సృష్టించాలి. ఆయన ఏమైనా సంపదను సృష్టించగలుగుతున్నారా అండి? ఏమన్నా అంటే మద్యం రేట్లు పెంచేసి ఆ రేట్ల ద్వారా డబ్బులు తీసుకోవడం, ట్యాక్సులు డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో పెంచేసి వాటి ద్వారా డబ్బులు చేసుకోవడం తప్ప ఎక్కడైనా ఒక కొత్త కంపెనీ వచ్చిందా ఈ రాష్ట్రంలో? ఒక కొత్త ఉద్యోగం వచ్చిందా అండి ఈ రాష్ట్రంలో? ఎక్కడా ఏమీ లేదు. అట్లాగే నెల రోజుల నుంచి చూస్తూ ఉంటే పేపర్లో ఫ్రంట్ పేజ్ ఫుల్ పేజ్ రోజు ఒక యాడ్, రైతుల కోసమే పుట్టాం మేము, రైతుల కోసమే ప్రభుత్వం ఉంది అన్నట్టుగా యాడ్లు ఇస్తూ ఉన్నారు. కానీ రైతులకు ఎక్కడైనా మంచి జరుగుతూ ఉందా అండి? ధరల స్థిరీకరణ నిధి అన్నారు, అక్టోబర్ 1వ తారీఖున ఫ్రంట్ పేజ్ యాడ్ ఫుల్గా ఇచ్చారు, సాక్షిలో వచ్చింది, అన్ని పేపర్లోనే వచ్చాయి. ఒక్కొక్క పంటకి ఇంత మద్దతు ధర అని చెప్పి చెప్పారు. ఎక్కడైనా ఆ మద్దతు ధరకి ఈ ప్రభుత్వం రైతుల నుంచి పంటను కొనుగోలు చేసిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మొక్కజొన్న తీసుకుందాం, మా నియోజకవర్గంలో కానివ్వండి, ఈ సెగ్మెంట్లో కానివ్వండి, జిల్లాలో కానివ్వండి, రైతులు అత్యధికంగా పండించేది మొక్కజొన్న. ఆ మొక్కజొన్నకు 1850 రూపాయలు మద్దతు ధర అని చెప్పారు. ఎక్కడైనా కొన్నారా మీరు? ప్రకటనలు చేశారు, సెంటర్లు ఓపెన్ చేశారు, కానీ ఎక్కడా కొనలేదు. మీ అధికారిక లెక్కల ప్రకారమే 30% మాత్రమే కొంటాం అన్నారు. 30% కొంటే మిగిలిన 70% ఏం చేసుకోవాలండి రైతులు? మీరు 1850 రూపాయలు మద్దతు ధర పెట్టారు, అక్టోబర్ 1వ తారీఖుని చెప్పారు, కానీ ఇప్పటి వరకు మీరు ఏమీ చేయలేదు. దళారీలు వచ్చారు రైతుల దగ్గర నుంచి 1100 రూపాయలకి 1200 రూపాయలకి మొక్కజొన్నను తీసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళందరూ తిరిగి 1850 రూపాయలకు మీ దగ్గరకు వచ్చి మళ్ళీ అమ్ముకుంటారు. అంటే రైతు పూర్తిగా నష్టపోవాలి చేసుకోవాలి. మీరు మాత్రం చేసేవన్నీ ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతా ఉన్నాయి. మరి ఇంకేమి రైతుల తాలూకు ప్రభుత్వం ఇది? రైతులకి పూర్తిగా అన్యాయం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో. కాబట్టి ఇటువంటి పనులు ఏదైతే చేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ఈ రాష్ట్రంలో ఉన్న రైతుల కోసం మంచి పనులు చేయాలి తప్ప ఇటువంటి చెడు పనులు చేయకూడదని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అమరావతిలో అయిన అన్యాయ పరిస్థితులకి నిరసనగా మేము శాంతియుతంగా ఇక్కడి నుంచి చెలో గుంటూరు వెళ్దామని అనుకున్నాము. నేను మా ముఖ్య నాయకులను చీపురుపల్లి నుంచి, అట్లాగే జిల్లాలో ఉన్న ముఖ్య నాయకులందరూ గుంటూరు వెళ్దామని శాంతియుతంగా మేము బయలుదేరదాం అనుకున్నాం. మేము అట్లా బయలుదేరి అక్కడికి వెళ్ళి మా నిరసనలు తెలియజేయాలనుకుంటే మమ్మల్ని ఈ రకంగా హౌస్ అరెస్ట్ చేయడం ఎంతవరకు సబబు? ఇది న్యాయమేనా అని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం.